కుసుమహారా కుసుమహారా కుసుమహారా. ఈరోజు నా యొక్క టాపిక్ ఏంటంటే ఆలోచనలు, దాని యొక్క శక్తి మనం తెలుసుకుందాం. హర్నాథ్ ఏమన్నాడంటే, థాట్స్ ఆర్ మోర్ పవర్ఫుల్ దాన్ డీడ్స్, అంటే చేతల కంటే ఆలోచనలు బలీయమని అంటూ, నాలుగు ఒకటి పగల హర్నాథ్ లెటర్లో 28లో ఒక మాక్ అన్నాడు, అది నన్ను బాగా ఆలోచింపచేసింది. ఏమిటంటే, అది హృదయాన్ని పాడు చేసి సాక్షాత్ ఋషి అంతటి వాణిని కూడా పిచాచిగా అంటే డెవిల్గా మార్చివేయలేనది చెడు ఆలోచనలే అంటూ, వాటి నుండి తన మనస్సుని దూరంగా ఉంచమని అతనితో చెప్పు అంటూ, సైతాన్ దీనికి ప్రముఖమైన తార్కాణం. చెడ్డ పనులు చేయడం అంటే చెడు ఆలోచనలు అంత ప్రమాదకారి కాదు, కనుక సర్వదా సదా ఆలోచన చేయడమే మన కర్తవ్యము. అలా అయితే మన హృదయాలు పవిత్రములై కృష్ణాజీకి నిలయాలవుతాయి. చెడు తలంపులు దారుణమైన విషయం వలె ఆత్మ యొక్క ప్రాణశక్తిని చంపివేసి దానిని అపవిత్రంగాను చేతనారహితంగాను తయారు చేస్తాయి. అందువల్ల చెడు తలుపులను విధిగా విసర్జించాలి అని ప్రభు నొక్కి నొక్కి చెప్పాడు. అది ప్రధానంగా మెల్లగా వస్తాను. అంటే జనరల్గా ఏంటంటే, సాధారణంగా జనరల్గా అనుకునేది ఏంటంటే, ఈరోజు తెల్ల చొక్కా వేసుకోవాలని అనుకుంటాం, వేసుకుంటాం. ఈ పూటకి జీన్స్ అయితే సౌకర్యంగా ఉంటుందని భావిస్తాం, తొడుక్కుంటాం. మన బట్టల్ని మనం ఎంచుకున్నట్లు మన ఆలోచనల్ని మనమే ఎందుకు ఎంచుకోలేము? ఎంచుకోవచ్చు. మనం వేరు, మన మెదడు వేరు. మెదడు గ్రేటే, కానీ మనిషి గ్రేటెస్ట్. మన శరీర వ్యవస్థలో మెదడు ఒక భాగం, అంతేగాని మెదడు నిర్మాణ వ్యవస్థలో మనం భాగం కాదు. మనం చెప్పినట్లు మెదడు ఆలోచించాలి, కానీ మెదడు చెప్పినట్టు మనం ఆలోచించకూడదు, తలించకూడదు, తల ఆడించకూడదు. మెదడు చెప్పినట్టు వింటే కోతితో సమానము. కనుక మనం ఆలోచనలు ఆచితూచి వ్యవహరించాలి అంటాడు హరనాథ్ కూడా. మన కన్ను అనేకం చూస్తుంది, చెవి అనేకం వింటుంది, అయితే అన్ని ఆలోచనలను స్వీకరించదు మనస్సు. లోన రాగం లేదా ద్వేషం ఉంటే ఆలోచనలు మాత్రమే మనస్సును పట్టుకొని పోషిస్తుంది అంటాడు. ఇంద్రియాలు అందించే లేదా కలిగించే ఆలోచనల పట్ల చాలా జాగరూకతగా వహించాలి, మొదట గమనించాలి. ఎందుకంటే మనం తినాలి అనే ఒక పదార్థం మీద మనసు పడింది, కానీ మనకి షుగర్ కంప్లైంట్ ఏదో ఉన్నది, తినకూడదని మనసు చెప్తూ ఉంటుంది, కానీ కంటిన్యూగా ఆ పదార్థం మీద ఆలోచన బలమై కాలు వృధా చేస్తూనే ఉంటుంది. చివరికి తినేస్తాం. ఒకేసారి తినేస్తే ఆలోచన ఉండదు కదా. దీని అర్థం ఏంటంటే, థాట్స్ ఆర్ మోర్ పవర్ఫుల్ దాన్ డీడ్స్, చేత ఒకసారి చేస్తాం తర్వాత అయిపోతుంది ఆ పని. అంటే డోంట్ కల్టివేట్ బ్యాడ్ థాట్స్ అనేది కూడా మనం ఆలోచించాలి. సో ఈ ఆలోచన ఏం చేస్తుందంటే, చెడు ఆలోచన బలమైన ముద్ర వేస్తాయి, కణకణం పీడితం అయిపోతూ ఉందన్నమాట. వాటి ఎరుకుతో గమనించి దానికి వ్యతిరేకమైన ఆలోచన పోషించాలి. ఇవి ఎట్లా పాజిబుల్ అవుతాయంటే, సత్సంగం, మహాత్మ ప్రవచనాలు, మంచి పుస్తక అధ్యయనం వల్ల మంచి ఆలోచనలు వస్తాయి. ఇవే మనకు సహాయకారులు. ప్రభు ఆత్మాహారం గురించి కూడా వివరించాడు. దీన్నే మనం ప్రత్యాహారం కూడా అంటారు. ప్రత్యాహారం అంటే ఏమిటంటే, చెడు ఆలోచన విరుగుడుగా మంచి ఆహారం మనసుకు ఇవ్వడము. అంతే ఏమిటి, ఇంద్రియాలను వాటి వస్తువుల సంపర్కంలోనికి రాకుండా నిరోధించి నియంత్రించబడిన మనస్సును అవి అనుసరించేలా చేయడమే ప్రత్యాహారం. ఎప్పుడైతే మనస్సు ఇంద్రియాల నుంచి వెనక్కి మరల్చబడుతుందో, అప్పుడు ఇంద్రియాలు కూడా మనస్సును అనుసరించి వెనక్కి వెళ్ళిపోతాయి. అప్పుడు అవి మనస్సును అనుకరిస్తున్నాయి అంటాం. దీన్ని ప్రత్యాహారము అంటాం. అంటే ప్రత్యాహారం వల్ల మనోవికారం నశిస్తుంది, జపంలో విక్షేపాలు ఏర్పడవు. కాబట్టి ప్రత్యాహార ధారణ ప్రధానమైంది అని నొక్కు చెప్తున్నాను. ఇక పాజిటివ్ థింకింగ్ గురించి మాట్లాడదాం. పాజిటివ్ థింకింగ్ అంటే ఏమిటంటే, సానుకూల దృక్పథము, అనుకూలమైన ఆలోచన, శ్రేయో మార్గము. కాబట్టి పాజిటివ్ థింకింగ్ లీడ్స్ టు ఏ మెంటల్ పీస్ అండ్ స్ట్రెంగ్త్. సానుకూల దృక్పథం వచ్చిందా, పాజిటివ్ థింకింగ్ వచ్చిందా, మనస్సుకు బలం చేకూరినట్లే, అదే శాంతికి మార్గము. నెగటివ్ థింకింగ్స్ అంటే నకారాత్మక ఆలోచనలు, మంచివి కావు. కాబట్టి ఈ యొక్క స్పందన ఏమవుతుందంటే,
మనసుకు మంచి స్ఫూర్తి ఇస్తుంది. ఇప్పుడు మనం కొన్ని యొక్క గాథలు చెప్పుకుందాం. ఈ గాథ సారం ఏమవుతుంటే మంచికి స్పందన అంటే ఒక హృదయంలో కలిగి ఒక మార్పు అంట. ఉదాహరణకి చూడండి, ఏకనాథ్ మహారాజ్ అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన గొప్ప సాధకుడు. ఆయన ఆలోచన విధానం మనకు ఆదర్శంగా తీసుకోవాలి. ఇతను మహాభక్తుడు, ప్రతినిత్యం గంగా స్నానానికి వెళ్ళి వస్తూ ఉంటాడు. ఇది గమనిస్తాడు ఒక పఠాన్. సరే, ఈయన గంగా స్నానం చేసి వస్తుండగా ఈ పఠాన్ సబ్కిళ్ళీ నవ్వడం అలవాటు కాబట్టి అది పుక్కులించి ఊస్తుంటాడు. ఆ తుంపర్లు ఆయన మీద పడ్డాయి. అరే అని చెప్పి ఆయన మరలా గంగా స్నానానికి వెళ్తాడు. ఇది గమనించిన పఠాన్ ఏదో హుషారు కనిపించి మళ్ళా ఈసారి డైరెక్ట్గా ఊగడం మొదలుపెట్టాడు. ఇలా ఆయన స్నానం చేయడం మొదలుపెట్టాడు. ఇలా 20 సార్లు యాభై సంఖ్య పెరుగుతూనే ఉంది. ఏదేమైనా సరే ఆయన కోపం తెప్పించాలని ఆ పటానికి హో కలిగి ఆయన కళ్ళల్లో ఎర్రజీర చూడాలని పటానికి తగతగ పెరిగి ఈసారి డైరెక్ట్గా పుక్కు నుంచి బాగా ఊగటం మొదలుపెట్టాడు. ఏకనాథు కళ్ళు పెద్దగా చేయనే లేదు, ముఖంలో విలుపులు లేవు, స్నానం శ్రద్ధగా చూస్తూనే ఉన్నాడు. ఇది గమనించినటువంటి పటాన్ మనసు కరిగింది. అయ్యయ్యో, ఒక్కసారి కూడా నయం అనలేదు. ఆయన ఓర్పుకి కరిగి ఏకనాథ్ కాళ్ళ మీద పడ్డాడు ఆ పటాన్. క్షమించమంటాడు. మనిషి ఎంత సహనంగా ఉండాలో నిరూపించారు అంటాడు పటాన్ ఆయన్ని. అప్పుడు ఏకనాథ్ అద్భుతమైన రిప్లై ఇస్తాడు. చక్కటి ప్రేమతో ఏమంటాడంటే, నాయనా లే, నేను సామాన్యుడను, క్షమించగలిగేది భగవానుడి. అంటే ఏమిటి, ఏకనాథ్ ఉదయంలో లార్డు ఉన్నాడు కాబట్టి తాను నిమిత్తమాత్రుడనేది రుజువు చేసుకున్నాడు. అనదర్ పాయింట్ ఈస్, నేను నీ వలన నాయన 108 సార్లు గంగా స్నాన ఫలాన్ని పొందాను, ఇది కేవలం నీ దైవాలని అంటాడు. చూడండి, దైవేచ్ఛే అంటాడు అతను. పటానికి కృపను మెచ్చుకుంటున్నాడు ఆయన. నీవు నాకు ఉపకారం చేశావు, ఎలా నీ కృతజ్ఞత తెలియజెప్పాలని చిరునవ్వుతో అంటాడు. కాబట్టి శ్రీ గౌరంగ ప్రభు కూడా అదే చెప్పాడు, తరోరపు సహిష్ణువు అంటాడు. అంటే ఏదే సహనశీలం, చెట్టు చూడండి తాను ఎండుతూ నీడనిస్తుంది, మంచి పళ్ళనిస్తుంది, చివరికి నువ్వు కొట్టేస్తే కట్టెలై నిన్ను కాల్చడానికి కూడా సహాయపడుతుంది. సహనశీలం, అదే సహనశీలం వల్ల శబరిమాత 14 ఏళ్ళు ఎదురు చూసింది. అది ఒక సుకృతం అండి. మరో జన్మకి మనకి డబుల్ ప్రమోషన్ వస్తుంది, సుకృతాన్ని పోజ్ చేసుకుంటాడు. ఇది సుశీలం అంటాడు. ఏది 4:1 letter 40లో చెప్తాడు. అలాగే తృణాదపి, గడ్డి పోచకంటే అల్పన అనేటువంటి ఆలోచన సదా పోషించాలి మనం. ఆ ఆలోచన స్వీకరిస్తే అది నీ గుణంగా మారుతుంది, నీ మనసు చక్కగా ఫార్మ్ అవుతుంది అంటాడు. అలాగే అమానీనా మానిది అయినా, నేను ఎవరైనా అవమానిస్తే శత్రుభావం లేకుండా వాళ్ళని సన్మానించి అప్పుడు నువ్వు హరికీర్తనం చెయ్యి అంటాడు. అట్లా ఎదుటివాడు అకాడమి నిందించవచ్చు, ముందర కోపం అనే థాట్ వెంట బయలుదేరుతుంది. అర్నాథ్ అంటారు, వైదవేయి ఆ కోపాన్ని, దాని ఇంపాక్ట్ తగ్గుతుంది, మంచి ఆలోచన వస్తాయి, తగిన సమాధానం రేపు చెప్పచ్చు. కొన్ని సందర్భాలు ఇది అవసరం, సులభ సాధ్యం కూడాను. అలాగే నందలాల్ పాల్ మహాశయకు వివరిస్తూ, కోపం తగదనాయన, దానివల్ల నీ మనోవ్యవస్థలో అనారోగ్యం వస్తుంది, ఎరుపెక్కుతాయి కళ్ళు, ఆ జీర దిగదు. డోంట్ యాంగ్రీ విత్ యువర్ కాన్స్టెంట్ కంపానియన్, నీ కోపాన్ని నిత్య సహచరిగా ఉంచకునాయన అని చెప్పి ఆయన చాలాసార్లు బోధ చేశారు కుసుమహర. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏమిటంటే, మహావీరుడు జైనమత స్థాపకుడు. ఈయన సాధన ప్రారంభ దశలో రాజ్యాన్ని భోగాన్ని వదిలివేస్తుంటాడు. కేవలం జరిగి పెంచి ఒక్కడి మాత్రమే ఉంది, పైన చొక్కా కూడా లేదు. దారిలో ఒకతను వణుకుతూ ఉంటే తన పంచ శోకం చించి కప్పి మిగతా ముక్కతో వెళుతూ ఉంటాడు. నిద్ర మెలకు రాగానే ఆ జరీ పంచ చూసినటువంటి ఆ యొక్క ముష్టివాడు ఒక శ్రేష్ఠి దగ్గరికి వెళ్ళగా, ఇది చాలా ఖరీదైన జరి అని చెప్పి మిగతా ముక్క తెమ్మంటాడు. ధనమాసం చూపిస్తాడు భేదవానికి. ఈ మహావీరుడు తనదైన ధ్యానంలో అలాగ నించుని తకేకంగా పైకి చూస్తూ ఉంటాడు. ఈ వచ్చినటువంటి భిక్షకుడు ఆ శోక ముక్క లాగిపారేస్తాడు అతను కట్టుకున్నది. పాపం ఆయన ఈ స్పర్శ తెలియదు, ధ్యానంలో ఉన్నాడు ఆ మహావీరుడు. తన లోకంలోకి మళ్ళీ ఎప్పుడో వచ్చిన తర్వాత చూస్తే పైన అంగీ లేదు, నగ్నంగా ఉంటాడు. చూడండి, ఆయన ఎలా మంచి ఆలోచనతో పాజిటివ్తో ఎలా ఆలోచించాడంటే, అరే రే, మొత్తం జరిగి పెంచ శోకం చేయకుండా మొత్తం కప్పితే బాగుండేది, అవతల వారి దురాశకు నేనే కారణమయ్యాని తను వాపోతాడు. అది పాజిటివ్ థింకింగ్. ప్రపంచం ఎప్పుడూ మారదు, మారాల్సింది మన సానుకూల దృక్పథమే. అవతల వాళ్ళని తప్పుపడుతూ ఉంటే నీవు తప్పుడు వాడవుతావు. ఈశ్వర సృష్టిలో తప్పుగా ఏదీ తలంచకు. బీ గుడ్, డూ గుడ్, దట్స్ ఆల్. దెర్ ఇస్ నో గుడ్ అండ్ బ్యాడ్.
బట్ థింకింగ్స్ మేక్స్ ఇట్ సో, యద్భావం తద్భవతి అని మనకి ఇది బోధ చేస్తున్నది కుసుమహార. అలాగే బెస్ట్ పాజిటివ్ థింకర్ ఎవరంటే ధర్మరాజు. అతన్ని పంపించి గురువు అడుగుతాడు, ప్రపంచం చూసి రమ్మంటాడు. ప్రతివాణిలో నేర్చుకోవాల్సిన మంచిని సదా చూస్తూ తన పరీక్షలు అందరూ మంచివారే అని అన్నాడు. మొక్కలు పక్షులు జంతువులు అన్నింటిలో మంచినే చూశాడు, ఏదో దిగ మన పనికి వస్తా అన్నాడు. బెస్ట్ నెగిటివ్ థింకర్ దుర్యోధనుడు, ప్రతివారిలో చెడుని చూస్తూ నాకెవరు మంచివాడు కనబడలేదంటాడు. కాబట్టి అతను ఆలోచన దృక్పథం, అది ఆలోచన దృక్పథం అనేది గమనించాలి మనం.